అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మీరు డువాడే ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రధానంగా క్యాబినెట్ సమావేశం తర్వాత ఏం జరిగింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, నియామక ప్రక్రియ ఏ విధంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి, కొంత దగ్గరగా ఉన్నటువంటి సమీప వర్గాల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత మీకు ఈ వీడియోని అందించడం జరుగుతుంది. తర్వాత ఏదైతే క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత 5 రోజుల్లో ఖచ్చితంగా నియామకాలకు సంబంధించినటువంటి విషయాలని మళ్ళీ ఒకసారి సమావేశం కావాలి కాబట్టి 5 రోజుల్లో కంపల్సరీ చేయాలన్న ఆలోచన అయితే చేశారు. కానీ ఈ 5 రోజుల్లో వీళ్ళు అనుకున్నటువంటి ప్రక్రియ కొంత ఆలస్యం కావడంతో క్యాబినెట్ మినిస్టర్ హరీష్ రావు ఆధ్వర్యంలో ఒక సమావేశం అయితే చేయడం జరిగింది. కొన్ని పోస్టులని కాలానుగుణంగా అవసరం లేనటువంటి పోస్టులని తీసివేయడం జరుగుతుంది. ఇంకా చాలా జిల్లాలలో కొత్తగా పోస్టుల ఏర్పాటు కూడా ఏర్పడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో అయితే గ్రూప్ 1 స్థాయి పోస్టులను కూడా క్రియేట్ చేసినట్టుగా మనకు ఆల్రెడీ జీవోస్ కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక అంతేకాకుండా ఈ వేకెన్సీకి సంబంధించినటువంటి విషయాలు కూడా ఏదైతే జిల్లాలు జోనల్ మల్టీ జోనల్ స్థాయిలో ఉందో పోస్టుల విభజన అలా చేసి ఆ వేకెన్సీస్ కూడా అదే ఓరియంటేషన్లో చూపించాలనేది ప్రధాన సంగతిగా కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో ఇంకొక 5 రోజుల్లోగా ఖచ్చితంగా నియామక ప్రక్రియను మరికొంత వేగవంతంగా చేసే తరుణంలో భాగంగా వాటిని స్పీడప్ చేయండి అని సమావేశంలో చెప్పినట్టు అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఏదేమైనప్పటికీ కూడా ఒక 45 నుంచి 90 రోజుల్లో మాత్రం ప్రక్రియ మొదలవుతుందేమో నోటిఫికేషన్ రూపంలో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావలసినటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో కలిసే ప్రయత్నం.